శక్తివంతమైన సరస్వతి పంచమి రోజున పొరపాటును కూడా ఈ రెండు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు మరి సరస్వతి పంచమి గురించి తనకి సంబంధించిన విశిష్టత గురించి తెలుసుకుంటూ ఏ రెండు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది లైక్ చేయడం మర్చిపోకండి మాఘమాసం ప్రారంభం కాగానే మొట్టమొదటి వచ్చేటటువంటి పండుగ వసంత పంచమి దీనినే పంచమి అని వ్యవహరిస్తారు ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క జయంతి దీనిని దేవి ఆవిర్భావ దినోత్సవంగా శాస్త్రాలలో చెప్పబడింది ఈ రోజున విద్యార్థులంతా కూడా దేవిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు ఇలా చేసినట్లయితే వారి యొక్క భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగుతుంది ఈ రోజు పిల్లలందరికీ కూడా చాలా వరకు అక్షరాభ్యాసాలు చేయడానికి ముందుకొస్తూ ఉంటారు ఈ రోజు అక్షరాభ్యాసం చేపిస్తే వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని ఉజ్వలమైన భవిష్యత్తు వారికి ఉంటుందని సరస్వతి కటాక్షం వారికి తప్పక ప్రాప్తిస్తుందని ఈ రోజున అందరూ కలిగి ఉంటారు అమ్మవారికి ఈ రోజున తేనెను నివేదన చేస్తారు ఈ తీర్థాన్ని గుడుల్లో పంచుతారు కాబట్టి ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఈ తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఏ పరిస్థితుల్లో అయినా మంచి మంచి విజయాలు పొందగలుగుతారు చాలా మంది పరీక్షలు రాయడానికి వెళ్లేటప్పుడు ఎంత చదివినా సరే గుర్తుకు రాకపోవడం అనేది ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే జ్ఞాపక శక్తి అనేది బాగా పెరగాలి అలా బాగా పెరగాలి జ్ఞానం సంపూర్ణంగా వికసించాలి అంటే పోటీ పరీక్షలలో రాణించాలి అంటే ఈ శ్రీ పంచమి రోజు ఖచ్చితంగా తేనె తీర్థాన్ని స్వీకరించాలి అదేవిధంగా ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా జ్ఞానం కోసం చక్కనైనటువంటి విద్య కోసం కొన్ని రక్షలను అమ్మవారికి అలంకరణ చేసి అలంకరణ చేసి అర్చన చేస్తారు ఆ రక్షలన్నీ కూడా విద్యార్థిని విద్యార్థులకు పంచుతారు దీన్ని చేతికి కట్టుకోవడం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఈ రోజున సరస్వతి దేవి యొక్క స్తోత్రాలను పారాయణం చేస్తారు ఈ రోజు చేసే సరస్వతి స్తోత్ర పారాయణము మంచి ఇస్తుంది అందుకే ఈ యొక్క సరస్వతి జయంతి రోజున ఈ నిబంధనలన్నింటినీ కూడా తప్పక పాటించాలి ఇవన్నీ కుదరదు ఏం చేస్తే సంపూర్ణ ప్రయోజనాలు పొందుతామంటే నూట ఎనిమిది సార్లు ఓం వధవత వాగ్వాదిని స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి తెల్లని పుష్పాలతో ఇంట్లో సరస్వతీ దేవిని పూజించండి ఇలా చేసినా కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ప్రాప్తిస్తుంది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దొండకాయతో చేసినటువంటి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి ఎందుకంటే దొండకాయ తినడం వలన మనసు అదే విధంగా మైండ్ రెండు కూడా మొద్దుబారిపోతాయి అని చెప్పని అంటూ ఉంటారు కాబట్టి దొండకాయను ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు తీసుకోకండి అదే విధంగా ఎప్పుడూ మనం చెప్పుకునేది మాంసం మద్యాలను అస్సలు ముట్టకండి ఈ రోజు ఈ పదార్థాలను తీసుకోవడం వలన తెలియనటువంటి అపనిందలు రావడం మందబుద్ది కలగడం లాంటివి జరుగుతాయని పండితులు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ శ్రీ పంచమి రోజున ఈ పదార్థాలకు దూరంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి